కాన ఇతని వృత్తి రౌడీజం, ఇతని సంపాదన రౌడీ మామోళ్ళు, ఇతని పేరే టూ టౌన్ రౌడీ. ఇటువంటి రౌడీని న్యాయస్థానం క్షమించి క్షమాపిచ్చ ఇవ్వటం ప్రారంభిస్తే న్యాయస్థానాలకు విలువ ఉండదు, పోలీసు వ్యవస్థకు మనుగడ ఉండదు యువరానర్. ఇటువంటి రౌడీలను కరికరిస్తే లోకమంతా రౌడీల నిలయమైపోతుంది యువరానర్. ప్రతి ఒక్కడు రౌడీలకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది యువరానర్. లోకమంతా అణు అణువు రౌడీల రౌడీనే. నేను రౌడీనే సార్, మామూలు రౌడీని కాదు, మామూళ్ళ రౌడీని, పేరుకు రౌడీని కాదు సార్, పేర్కొన్న రౌడీని. రౌడీయిజంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న వాడిని, అఖిల భారత రౌడీ సంఘానికి అధ్యక్షుడిని సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు కాదు సార్ నేను రౌడీని, అప్పుడు అప్పుడు నా తల్లి కడుపులో పడ్డప్పుడే రౌడీని సార్. ఆ తల్లి కడుపు నుంచి ఈ భూమి మీద పడ్డప్పుడే రౌడీని సార్. స్కూల్లో కాలు పెట్టిన రోజున రౌడీని, కాలేజీలో కాలు ఎత్తిన రోజున రౌడీని, బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ గా గోల్డ్ మెడల్ తీసుకున్న రోజున రౌడీని, ఆల్ ఇండియా బెస్ట్ నేషనల్ క్యాడెట్ గా బంగారు పథకం పుచ్చుకున్న రోజున కూడా నేను రౌడీనే సార్. వృత్తి ధర్మం కోసం నా తల్లిదండ్రుల ప్రాణాలు త్యాగం చేసిన రోజున రౌడీనే సార్. నా తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన వాడిని పట్టి ప్రభుత్వానికి అప్పగించిన రోజున కూడా నేను రౌడీనే సార్. అను అనువునా నేను రౌడీనే సార్. ఎస్ ఎస్ యువర్ ఆనర్, నేను రౌడీని. ఎస్ ఎస్ నేను రౌడీని, 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 రౌడీని. నేను రౌడీనా సార్? నా కళ్ళు చూసి చెప్పండి సార్, నేను రౌడీ, నేను రౌడీనా సార్? నేను రౌడీనా సార్? కాదు సార్, కాదు. చెప్పండి సార్, నేను రౌడీనా? ప్లీజ్ టెల్ మీ సార్, లుక్ ఇన్ టు ఆల్ మై పాస్ట్ రికార్డ్స్ అండ్ టెల్ మీ సార్, ఐ యా రౌడీ? నో సార్, నేను రౌడీని కాదు. నో సార్, ఐమ్ విత్ ద నేషనల్ డిగ్నిటీ, ఐమ్ విత్ ద నేషనల్ సర్వీస్, ఐమ్ విత్ ద నేషనల్ స్పిరిట్ సార్, అండ్ విత్ ద సేమ్ స్పిరిట్ ఐ వాంటెడ్ టు బికమ్ అ పోలీస్ ఆఫీసర్. ఆ కాకి నన్ను రౌడీని చేసింది. కాకి బట్టలు వేసుకుని అవినీతిని అణగబక్కాలనుకున్నాను, అన్యాయాలు నాపాలనుకున్నాను, అక్రమాలకు ఎదురు తిరగాలనుకున్నాను. కానీ సార్, ఈ కాకి వ్యవస్థను రౌడీని చేసింది, ఈ కాకి చట్టం నన్ను రౌడీని చేసింది, ఈ కాకి చట్టం చుట్టూ ఉన్న విషప చట్టం నన్ను రౌడీని చేసింది సార్. ఎస్ దిస్ ఇస్ ద ట్రూత్. ఏంటి గురు, సోడా కలుపుకుండా తాగేస్తున్నా? అలా కూడా ఎక్కడం లేదు. ఏ ఎందుకు ఎక్కుతుంది? వేలకు వెళ్ళిపోతుంటే. బ్యానర్ వన్ మోర్ లాచ్. హాయ్ రంజిత్. హలో ప్రకాష్. ఏమిటి యూనిఫామ్ తో కూర్చొని ఆడేస్తున్నావు? యూనిఫామ్ తీసుకురావడానికి టైం లేదు. డై షోదీప్. యూనిఫామ్ తో కూర్చొని ఎందుకు ఆడతారో తెలుసా? ఎందుకు? యూనిఫామ్ లో కూర్చుని ఉంటే పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు పట్టించుకోరు, బారులో మందు ఫ్రీగా పోస్తారు, పక్క వాళ్ళకి అప్పు పెట్టినా అడగరు, అవసరమైతే ఐదో పదో చందా పారేస్తారు. అన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు నువ్వు ఆడచ్చుగా? ఆడతాను, ఆడడానికే ఇక్కడికి వచ్చాను. నేను ఆడేది మామూలు ఆట కాదు, పేకాట. నేను ఆడుతున్నది పేకాటే. నువ్వు పేకలతో ఆడుతున్నావు, నేను పేకలతో ఆడబోతున్నాను. ఎస్, పేక చేత్తో పట్టుకున్న వాళ్ళను పట్టుకోవలసిన కాకియే పేక ముక్కలు చేత్తో పట్టుకుంటే మరో కాకి చూస్తూ ఊరుకుంటుంది అనుకున్నావా? మిస్టర్ ప్రకాష్, ఒక కాకి చనిపోతే 100 కాకులు ఎగిరొస్తాయి. నీలాంటి ఒక కాకి దిగజారితే నాలాంటి 100 మంది కాకిలను ఈ లోకం కుళ్ళబడుతుంది. అలాంటప్పుడు చూస్తూ నేను ఎలా విడిచిపెడతాను? ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? నేను చెప్పడానికి రాలేదు మిస్టర్, చెప్పించడానికి వచ్చాను. ఏమిటి? నిజం, నిజాన్ని కక్కించడానికి వచ్చాను. సంచేత్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఆల్సో ఏ పోలీస్ ఆఫీసర్. గాంధీ అని పేరు పెట్టుకున్న ప్రతివాడు మహాత్ముడు కాదు, కాకి గుడ్డలు వేసుకున్న నీలాంటి ప్రతి దగ్గులు బాధ్యత పోలీస్ ఆఫీసర్ కాదు. నీ అధికార బలాన్ని ఉపయోగించి ఒక నిజాన్ని అబద్ధం చేశావు, అదే అధికార బలంతో ఆ అబద్ధాన్ని నిజం చేస్తాను. ఈ బెల్ట్ చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తుందా?
ఇలాంటి బెల్ట్ ఎప్పుడైనా ఎవరి మీదైనా ఏ సందర్భంలోనైనా ప్రయోగించావా? గుర్తు తెచ్చుకో, లేకపోతే ఈ బెల్టే గుర్తు చేయిస్తుంది. బెల్ట్ నాకు ఉంది మిస్టర్ రంకేత్. ఉంది, కానీ నేను తీసినంత స్పీడ్గా నువ్వు తీయలేవు, నేను పట్టుకున్నంత ధైర్యంగా నువ్వు పట్టుకోలేవు. కారణం, లంచాలు తీసుకొని తీసుకొని నీ చేతికి స్పీడ్ తగ్గిపోయింది, చట్టాన్ని వాడుకొని వాడుకొని నీ చేతికి చేవ తెచ్చిపోయింది. ఇప్పుడు నీ కళ్ళ ముందున్నది నేను కాదు, నీ అంతరాత్మ. నీ కళ్ళకు కనిపించేది బెల్ట్ కాదు, నువ్వు చేసిన పాపం. ఒక నిరపరాధ నేరస్తుడిగా నిరూపించావు నువ్వు, అవునా? ఒక నిజాన్ని అబద్ధం చేసావా లేదా? కొంత సాక్ష్యం చెప్పించావా లేదా? ఈ బెల్ట్తో నీతిని నిజాయితీని కొట్టి చంపావా లేదా? బాధ్యత గల ఒక ప్రభుత్వాధికారి కేవలం డబ్బు కోసం ఆశపడి ఒక నిరపరాధిని అపరాధిగా కోర్టు ముందు నిలబెట్టినందుకు ఇన్స్పెక్టర్ ప్రకాష్పై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా న్యాయస్థానం ఆదేశిస్తోంది. నిందితుడు శక్తిపై ప్రాసిక్యూషన్ అభియోగాలు నిరాధారాలుగా తేలినందున అతనిని నిర్దోషిగా విడుదల చేయడమైంది. నేను చావడానికైనా సిద్ధమే, కానీ ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండను. ఆగు. ఇదేమిటో తెలుసా? యాసిడ్. ఇది యాసిడ్ కాదు, నీళ్లు, ఒట్టి నీళ్లు. ఏదో ఒక రోజున నా తల్లి మీద చేసిన ప్రయోగమే, నా మీద చేస్తామని కూడా తెలుసు. అందుకే ముందు జాగ్రత్త పడ్డాను. అప్పారా, ఇదేమిటో తెలుసా? యాసిడ్, ద్రావకం. స్వేచ్ఛక సుఖంక లోకానికి అంకితం కావాల్సిన అంతాలను నీ గుప్పిట్లో పెట్టుకుని స్వార్థంతో వ్యాపారం చేయాలనుకున్నావు. అలాంటి నిన్ను ఒక్కసారి చంపకూడదు. నువ్వు నిన్ను చూసుకొని కుళ్ళి 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 చావాలి. నిన్ను చూసి లోకం చీ 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 అని ఆశహించుకోవాలి. అలాంటి చావి నీకు రావాలి. నీ చావుతో మా అమ్మ ఆత్మకు ఆత్మశాంతి కలిగిస్తాను. చావు. చావు.